वेलकम टू उमेश चंद्र पोलीस अकाडमी दिलसुख नगर हैदराबाद नेनु मोहनलाल नी रीजनिंग फैकल्टी गत 12 संवत्सराल नुंडी रेंडु राष्ट्रालालो ओके बोधिस्तुन्नानु ఇప్పుడు మనకి జనరల్గా ఓకే నెక్స్ట్ అంతకుముందు అడిగిన క్వశ్చన్స్ కావచ్చు, స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అని అలాంటి క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ ఎగ్జామ్లో ఇది కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే చాలా టైం టేకెన్ ప్రాసెస్, ఎక్కువ సమయం తీసుకునే ఓకే క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కాబట్టి సాధారణంగా వాడిచే క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటుంది, ఇది స్టూడెంట్స్ చేసే ఓకే నెక్స్ట్ ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయి, కానీ మనం చెప్పే ఆన్సర్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాము. ఇది ఓకే నెక్స్ట్ ది గత పోయిన సరి ఓకే నెక్స్ట్ వీటి మీద అడిగాడు క్వశ్చన్స్ చూడండి. ఇప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం మనం. దే ఓకే నెక్స్ట్ ఏమంటాడంటే చూడండి, ఇప్పుడు చతురస్రాల సంఖ్య లెక్క పెట్టండి అంటాడు. దే ఓకే హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్స్ అంటాడు. అయితే చూడండి తెలియకుండా చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాసెస్ ఫాలో అవుతుంటారు, దే కౌంట్ చేస్తుంటారు 1, 2, 3, 4 డైరీ 10 వచ్చాయి మనకి 4 వచ్చాయి, దే నెక్స్ట్ ప్లస్ ఇదంతా కలిపితే ఒక చతురస్రమే కదా, దే ఓకే 1 మొత్తం ఎన్ని వచ్చాయి 5. ఇక్కడ స్మాలెస్ట్ డయాగ్రామ్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా చేశాము. కానీ డయాగ్రామ్స్ ఏం చేసుకుంటా వెళ్తాడు వాడు, దే పెంచుకుంటా వెళతాడు. అలాంటప్పుడు ఓకే నెక్స్ట్ కౌంటింగ్ సిస్టమ్ సాధ్యపడదప్పుడు, ఎందుకంటే మన కౌంటింగ్ సిస్టంలో ఎగ్జాక్ట్లీ వస్తుందో లేదో చెప్పలేము, మళ్ళీ చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది, టైం టేకెన్ ప్రాసెస్ కాబట్టి. అయితే చూడండి ఇప్పుడు ఓకే నెక్స్ట్ ఈ విధంగా చూడండి, దే డయాగ్రామ్స్ ఇంక్రీజ్ చేసుకుంటా వెళతాడు వాడు, దే ఓకే ఇలా ఇప్పుడు దీంట్లో ఎన్ని ఉన్నాయంటాడు, ఈ బొమ్మకి ఈ బొమ్మకి డిఫరెంట్ ఉంది కదా, దే పోతున్న కొద్దీ ఓకే నెక్స్ట్ డయాగ్రామ్ ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఇలా కౌంట్ చేయాలి అంటే చూడండి 1, 2, 3 దే 4, 5, 6, 7, 8, 9 మళ్ళీ బొమ్మలు బొమ్మలు ఉన్నాయి కదా, మళ్ళీ అవి కౌంట్ చేయాలి, చాలామంది అవి మర్చిపోతుంటారు. కాబట్టి ఈ ప్రాసెస్ ఎప్పుడు మన ఓకే ఫాలో అవ్వద్దు. ఇప్పుడు చూడండి జనరల్గా ప్రాసెస్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మొత్తం ఎన్ని వచ్చాయి సింగిల్గా, ఓకే 9. మళ్ళీ బొమ్మలో బొమ్మలు ఉన్నాయి చూడండి, దే బొమ్మలో బొమ్మలు కనబడుతున్నాయి చూడండి, ఓకే దే 1 నెక్స్ట్ ఇగో ఇది 2 నెక్స్ట్ ఇగో 3 నెక్స్ట్ ఓకే 4 మళ్ళీ ఓకే నెక్స్ట్ 4 మళ్ళీ ఓకే నెక్స్ట్ చూడండి ఇదంతా కలిపితే ఏమవుతుంది 1 కాబట్టి మొత్తం ఎంత ఇక్కడ 14 కాబట్టి ఇంత సమయం తీసుకుంటుంది. మనం ఒకే స్టెప్లో ఓకే నెక్స్ట్ పెన్ను పేపర్ లేకుండానే చేయొచ్చు ఇవన్నీ కూడా. కాబట్టి ఓకే చూడండి ఇవే డయాగ్రామ్స్ని ఇంకొక విధంగా పెన్ను వితౌట్ పెన్ అండ్ పేపర్తో చేయాలి అంటే చూడండి ఎలానో, ఇప్పుడు ఇలా ఇచ్చాడు అనుకుందాం, మనం అంతకుముందు ప్రాసెస్లో చేశాం కదా, ఇప్పుడు డైరెక్ట్ షార్ట్కట్లో ఇటు ఎన్ని గళ్ళు ఉన్నాయి చెప్పండి, ఓకే 2, ఇటు ఎన్ని ఉన్నాయి 2, సో 1² ప్లస్ ఎంత 2² 1 ప్లస్ 4 ఏమవుతుంది 5 అవుతుంది. ఇది ఏంటంటే ఇంకా మన ఓకే నెక్స్ట్ కౌంటింగ్ సిస్టమ్ ఓకే చేయాల్సిన అవసరం లేదు, కౌంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఓకే, అదేవిధంగా బొమ్మలు ఓకే ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఈ 10 ఉన్నాయి 3 ఉన్నాయి, మరి ఈ 10 ఉన్నాయి ఓకే 3 ఉన్నాయి, సో 1² 2² 3² 1 4 9 ఎంత వస్తుంది చెప్పండి, ఓకే 14. అదేవిధంగా లాస్ట్ సారి ఎస్ఐలో అడిగిన క్వశ్చన్ చూడండి, దే ఓకే లాస్ట్ సారి అడిగాడు చూడండి ఏ విధంగా అడిగాడో, దే ఓకే చూడండి ఇదే క్వశ్చన్ని అడిగాడు, చాలామంది ఓకే దీని ఆన్సర్ చేయలేకపోయారు. ఏ విధంగా ఇదే క్వశ్చన్ని చూడండి ఇంత పెద్ద మొత్తంలో అడిగాడు, ఇదే మోడల్లో మనకి ఇదే మోడల్లో ఇంత పెద్ద మొత్తంలో అడిగాడు మనకి. ఇప్పుడు చూడండి ఇవన్నీ ఓకే నెక్స్ట్ ఎన్ని చతురస్రాలు ఉన్నాయి, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ డయాగ్రామ్ అన్నాడు. కాబట్టి ఇవన్నీ మనం కౌంటింగ్ సిస్టమ్ ద్వారా వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది, అక్యురేట్ వస్తుందో లేదో కూడా చెప్పలేము. కాబట్టి అలాంటి సందర్భంలో ఏం చేయాలి, ఎన్ని ఉన్నాయి ఇవి అడ్డంగా ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి, నెక్స్ట్ నిలువుగా ఎన్ని ఉన్నాయి మనకి 5 ఉన్నాయి, దే 5 వచ్చాయి. కాబట్టి 1² 2² నెక్స్ట్ 3² 4² నెక్స్ట్ ఏమవుతుంది ఓకే 5² కాబట్టి 1² ఏమవుతుంది 1 4 9 నెక్స్ట్ ఓకే 16 25 మొత్తం ఎంత వస్తుంది మనకి ఆన్సర్
ఉంది అని అంటే అలా ఇది 55 కౌంట్ చేయాలంటే ఒక నిమిషం కన్నా ఎక్కువ పడుతుంది మనకి ఎగ్జామ్లో. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఓకే ఇక్కడ మనకి ఇది ప్రతి టాపిక్లో ఉండే ఓకే లాజికల్ క్వశ్చన్స్ కావచ్చు, ఇది నెక్స్ట్ డిపెండ్ ఆన్ దీని కండిషన్ పైన డిపెండ్ అయ్యే క్వశ్చన్స్ కావచ్చు, నెక్స్ట్ అబ్జర్వేషన్ క్వశ్చన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఓకే నెక్స్ట్ టాపిక్లో ఆయా టాపిక్లో వచ్చిన ప్రతి మోడల్కి ఇక్కడ కవర్ చేస్తుంటాం మనం. నెక్స్ట్ ఓకే చూడండి, ఇప్పుడు వర్బల్ రీజనింగ్లో నుండి చూడండి ఈ విధంగా అంటాడు. వర్బల్ రీజనింగ్లో ఓకే ఇప్పుడు రక్త సంబంధాలు చాలా వరకు ఏంటంటే మనం ఏ విధంగా ఫాలో అవుతుంటామని మన తెలుగు రిలేషన్ ఫాలో అవుతుంటాము, కానీ మనం ఏం చేయాలి అంటే ఇంగ్లీష్ వాళ్ళ ప్రకారం ఫాలో అవ్వాలి. ఇప్పుడు చాలా మటుకి ఓకే ఇప్పుడు చాలామంది సార్లు ఏ విధంగా చెప్తుంటారంటే కజిన్ అనే వర్డ్ ఉంది, కజిన్ అనేది ఇంగ్లీష్ పదం అది, కానీ ఈ మధ్యలో ఏం చేస్తున్నాడంటే 2016-18 నోటిఫికేషన్లో కజిన్గా ఇస్తున్నాడు. కాబట్టి ఇలాంటివి కూడా ఓకే స్టూడెంట్స్ గుర్తించాలి. కాబట్టి ఓకే నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీషులో ఏవైతే పదాలు ఉన్నాయో తెలుగులో కూడా అవే పదాలను యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నాడు ఇది అని అంటే ఓకే. అయితే చూడండి ఇప్పుడు ఇలా అంటాడు, ఇది ఒక కుటుంబంలో ఒక తల్లి ఒక తండ్రి ఉన్నారు, ఇది ఒక తల్లి ఎవరెవరు ఉన్నారు ఓకే తల్లి ఉంది తండ్రి ఉన్నారు, కుటుంబంలో తల్లి మరియు తండ్రి, వీరికి ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ఇది వీరికి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ఇది ఇన్ ఏ ఫ్యామిలీ మదర్ అండ్ ఫాదర్ దే హ్యావ్ హౌ మెనీ డాటర్స్ ఆర్ దేర్ హియర్ 3 daughters ఇది ఓకే నెక్స్ట్ ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ఇది ఈచ్ డాటర్ ప్రతి కూతురికి ఒక సోదరుడు ఉన్నాడు, ఈచ్ డాటర్ హ్యాస్ 1 brother ఇది ఎంతమంది కూతుళ్ళు అనుకున్నాం మనం, ఇది ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ఇక్కడ, అయితే ప్రతి కూతురికి ఏమన్నాడు వాడు ఒక సోదరుడు ఉన్నాడు, ఇది మదర్ అండ్ ఫాదర్ దే హ్యావ్ 3 daughters ఈచ్ డాటర్ హ్యాస్ 1 brother ఇది ఓకే అయినా ఈ కుటుంబంలో మొత్తం ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటాడు, అమ్మ నాన్నలు కూడా కలపాలి. అయితే చాలామంది టక్న చెప్పే ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్లో కూడా ఎలా ఉంటుంది అంటే ఓకే 8 ఉంటుంది, నెక్స్ట్ 2 ఆప్షన్లో 7, నెక్స్ట్ 6, నెక్స్ట్ ఓకే చెప్పలేము అంటాడు అలా. అయితే చూడండి ఇక్కడ ఇది తల్లి తండ్రి ఎంతమంది ఇద్దరు వీళ్ళు ఇక్కడ ఓకే నెక్స్ట్ కన్ఫ్యూజ్ లేదు, ఇది ప్రతి ఇది ఓకే తల్లిదండ్రికి ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు, ది నెక్స్ట్ దే హ్యావ్ ఓకే హౌ మెనీ డాటర్స్ ఆర్ దేర్ హియర్ 3 ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు, ప్రతి కూతురికి ఎంతమంది సోదరులు ఉన్నారు ఒక సోదరుడు ఉన్నాడు. అయితే చాలామంది ఏమనుకుంటారంటే చూడండి ఇక్కడ ఇది చాలామంది ఓకే చేసే తప్పు ఎక్కడంటే ఇగో ఇక్కడే చేస్తుంటారు చూడండి, ఏమనుకుంటారు ఈ కూతురికి ఒక సోదరుడు అనుకుంటారు దే కనిక కాదలా. ఎలా తీసుకోవాలి అంటే చూడండి ఇక్కడ దే ఓకే ఒక సోదరుడు అందరికీ సోదరుడే కదా, ఈమెకి సోదరుడే ఇది అని అంటో. అంటే స్టూడెంట్స్ ఏ విధంగా ఆలోచిస్తారంటే ఇది తల్లిదండ్రి ఉన్నారు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు ప్రతి కూతురికి అన్నాడు కాబట్టి ఒక్కొక్క కూతురికి ఒక్కొక్క సోదరుడు కాబట్టి ముగ్గురికి ముగ్గురు సోదరులు, 6 వీళ్ళిద్దరు 8 అంటారు. ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఏమి ఇచ్చాడు మనకి 8 ఇచ్చాడు. అంటే స్టూడెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నాడో ఓకే మనకు ఫస్ట్ 2 ఆప్షన్లో చూపిస్తాడు. కాబట్టి నవేడేస్లో ఇది ఈ విధమైన క్వశ్చన్స్ ఇది ఓకే లాజికల్ క్వశ్చన్స్ 1-2 చదవాలి ఇది అని అంటో. కాబట్టి ఓకే నెక్స్ట్ ఈమెమంటది నాకో బ్రదర్ ఉన్నాడంటది, ఈమెమంటది నాకో సోదరుడు, ఈమె కూడా ఏమంటుంది నాకో సోదరుడు ఉన్నాడు. అంటే ఒక సోదరుడు అందరికీ ఏమవుతాడు సోదరి అవుతాడు. అప్పుడు అమ్మ నాన్నలు ఇద్దరు, నెక్స్ట్ 3 ఉన్నారు, నెక్స్ట్ 1 ఉన్నాడు, మొత్తం ఎంతమంది ఇక్కడ ఇది 6 ఇది ఓకే 6 ఉంటారు. అయితే నెక్స్ట్ చూడండి, అయితే ఒకసారి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, ఇది అదే ఒక కుటుంబంలో ఒక ముత్తాత అన్నాడు, ఇది ఓకే ఒక ముత్తాత 1 great grandfather ఇద్దరు తాతలు 2 grandfathers నెక్స్ట్ 3 తండ్రులు 3 fathers ఇది నెక్స్ట్ 3 sons నెక్స్ట్
దే ఇద్దరు ఓకే. నెక్స్ట్ మనవళ్ళు, ఇద్దరు మనవళ్ళు. దే టూ గ్రాండ్ సన్స్, మరియు ఒక ముని మనవడు కలడు. ఒక ముని దే మనవడు, ఒక ముని మనవడు కలడు. వన్ గ్రేట్ గ్రాండ్ సన్, అయిన ఈ కుటుంబంలో ఎంతమంది పురుషులు ఉన్నారు అంటాడు. వీళ్ళందరూ పురుషులే కదా, వీళ్ళందరూ ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కదా. కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఓకే ఇది ఇవన్నీ యాడ్ చేస్తారు ఇక్కడ. వీటి మొత్తం ఎంత వస్తుంది మనకి? 12 వస్తుంది. వీటి మొత్తం ఎంత వస్తుంది మనకి? ఇది ఓకే 12 వస్తుంది. చూడండి ఇలా దే 12. చాలామంది ఓకే ఫస్ట్ ఆప్షన్లో కూడా, ఫస్ట్ రెండు ఆప్షన్లో కూడా 12 ఉంటుంది. కానీ నవేడేస్లో ఇలా అడుగుతున్నాడు, అంత ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాడంటే దాని వెనకాల ఓకే ఏదో ఒక రీజన్ ఉంటుంది పక్క. కాబట్టి అలాంటి క్వశ్చన్ని ఒకటికి రెండు సార్ల ఓకే ఒకటికి రెండు సార్ల తదేకంగా చదవాలి. అయితే చూడండి ఇక్కడ యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే చూడండి ఏమన్నాడు. ఒక ముత్తాత, ఇద్దరు తాతలు, ఇది ముగ్గురు తండ్రులు, ముగ్గురు కొడుకులు, ఇద్దరు మనవళ్ళు, ఒక ముని మనవడు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్. నెక్స్ట్ టూ గ్రాండ్ ఫాదర్స్, టూ త్రీ ఓకే ఫాదర్స్, త్రీ సన్స్, టూ గ్రాండ్ సన్స్, వన్ గ్రేట్ గ్రాండ్ సన్, దెన్ హౌ మెనీ మేల్ పర్సన్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఫ్యామిలీ అంటాడు. అయితే చూడండి యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే ఇక్కడ 4. కానీ చాలామంది వేసేది ఇక్కడ ఆన్సర్ ఏది ఇక్కడ 12. ఇది తప్పు, ఎందుకంటే ఉన్న వాళ్ళని అందరూ ఏం చేస్తారు ఇక్కడ యాడ్ చేస్తారు. అయితే చూడండి ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఇక్కడ ఇది ఓకే నెక్స్ట్ ఇది ఏ, నెక్స్ట్ ఓకే బి అనుకుందాం. బి వాళ్ళ నాన్న, సి వాళ్ళ నాన్న, ఓకే బి వాళ్ళ నాన్న ఎవరు? సి. సి వాళ్ళ నాన్న ఎవరు? డి. నెక్స్ట్ బి ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఏ, సి ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి, డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ సి. అయితే ఇక్కడ ఏమనుకుందామంటే నేను, నేను పై తరంలో ఎవరుంటారు? తండ్రి. పైతరంలో ఎవరుంటారు? తండ్రి. ఇంకా పైతరంలో ఎవరుంటారు? తాత. నెక్స్ట్ ఇంకా పైతరంలో ఎవరుంటారు? ముత్తాత. దే ఓకే ముత్తాత. మీ ఆర్ మై సెల్ఫ్ దే ఓకే. నెక్స్ట్ అబో జనరేషన్ ఈస్ ఫాదర్, అబో జనరేషన్ ఈస్ దే గ్రాండ్ ఫాదర్, నెక్స్ట్ అబో జనరేషన్ ఈస్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. అయితే చూడండి ఇక్కడ ఏకు డి ఏమవుతారు? How is D related to A? How is D related to A? ఇక్కడ ఏంటంటే ఏకు డి ఏమవుతారు? ముత్తాత. ఈ తప్ప ఇంకా ఎక్కడైనా ముత్తాత వస్తుందా? రాదు. కాబట్టి ఎంతమంది ముత్తాతలు వస్తున్నారు? ఒకరే కాన్సెప్ట్లో వస్తుంది. నెక్స్ట్ ఏకు సి ఏమవుతారు? తాత. నాన్నకు నాన్న తాతయ్య కదా. నెక్స్ట్ బీకు డి ఏమవుతారు? తాత. ఎంతమంది తాతలు వస్తున్నారు ఇక్కడ? ఇద్దరు వస్తున్నారు మనకి. నెక్స్ట్ అదేవిధంగా ఏకు బి ఏమవుతారు? తండ్రి. బీకు సి ఏమవుతారు? తండ్రి. సికు డి ఏమవుతారు? తండ్రి. ఎంతమంది తండ్రులు వస్తున్నారు మనకి? ముగ్గురు. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూడండి ఇప్పుడు డికు సి ఏమవుతారు మనకి? కొడుకు. సికు బి ఏమవుతారు? కొడుకు. బీకు ఏమవుతారు? కొడుకు అవుతాడు. అంటే ఎంతమంది కొడుకులు వస్తున్నారు మనకి? ముగ్గురు కొడుకులు వస్తున్నారు, ముగ్గురు కొడుకులు వస్తున్నారు. నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు డీకు బి ఏమవుతాడు? మనవడు అవుతాడు. సీకు ఏమవుతాడు? మనవడు అవుతాడు. ఎంతమంది వస్తున్నారు మనవాళ్ళు మనకి? దే ఓకే ఇద్దరు. నెక్స్ట్ చివరగా చూడండి డీకు ఏమవుతారు? ముని మనవడు. ఇంకెక్కడైనా వస్తుందా ముని మనవడు? రాదు. కాబట్టి ఓకే నెక్స్ట్ టోటల్ ఎంతమందితో వస్తుంది మనకి రిలేషన్ అంతా? 4 వస్తుంది. ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడుగుతుంటాడు మనకి. అయితే ఇవన్నీ కూడా ఓకే సంబంధించిన టాపిక్లో ఇంకా డెప్త్గా ఉంటుంది ఓకే వేరే వేరే మోడల్స్లో ఇది అని అంటే ఓకే. అయితే నెక్స్ట్ ఒకసారి అడిగిన క్వశ్చన్ చూడండి, సింపుల్ లాజికల్ క్వశ్చన్ అడిగాడు చూడండి. ఏమడిగాడంటే అంటే ఒక వరుసలో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఓకే బేసిక్ మీద అడిగాడు మనకి. అంటే ఓకే ఇనియర్ రో అంటే ఒక వరుసలో అంటే ఇద్దరు బాలికలు కలరు. ఇనియర్ రో 2 గర్ల్స్ ఆర్ దేర్. నెక్స్ట్ మొదటి బాలిక మొదటి స్థానంలోను, ఫస్ట్ గర్ల్ ఈజ్ సిట్టింగ్ ఫస్ట్ ప్లేస్, అనదర్ గర్ల్ ఈజ్ సిట్టింగ్ 9th ప్లేస్, మరో బాలిక ఎన్నో ప్లేస్లో ఉంది? 9th ప్లేస్లో ఉంది. వారి ఇరువురి మధ్యలో నరేష్ అనే ఒక బాలుడు కలడు. నరేష్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బోత్ దీస్ గర్ల్స్, బోత్ దీస్ గర్ల్స్. అయితే ఏమడిగాడు? ఆ వరుసలో మొత్తం ఎంతమంది సభ్యులు కలరు అన్నాడు. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ రో? చూడండి ఎంత లాజిక్గా అడిగాడు చూడండి. దీంట్లో ఓకే చూడడానికి ఏ విధంగా ఉంటుంది? సింపుల్గా ఉంటుంది.
అయితే ఎంతమంది గర్ల్స్ ఉన్నారు ఇక్కడ? ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. అయితే ఫస్ట్ గర్ల్ ఎక్కడ కూర్చుంది? ఫస్ట్ ప్లేస్లో. ఇంకో గర్ల్ ఎక్కడ కూర్చుంది? నైన్త్ ప్లేస్లో. అయితే చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అంటే ఓకే, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇగో ఫస్ట్ గర్ల్, మొదటి బాలిక ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇంకో బాలిక ఎక్కడ ప్లే ఏ ప్లేస్లో ఉంది? ఇది 9వ స్థానంలో కూర్చుంది. ఇద్దరి మధ్యలో ఎవరున్నారు? నరేష్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్, నరేష్ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ బోత్ దీస్ గర్ల్స్. అంటే ఎక్కడ వస్తాడు నరేష్? ఇది ఇక్కడ వస్తాడు నరేష్. నరేష్ ఇక్కడ వస్తాడు. అయితే ఏమడిగాడంటే, అయినా ఈ వరుసలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ రో అన్నాడు. అయితే ఫస్ట్ ఆప్షన్లో చూడండి ఏమని పెడతాడంటే, పెట్టాడంటే చూడండి, 9, నెక్స్ట్లో 3, నెక్స్ట్లో ఓకే నెక్స్ట్ 6, ది నెక్స్ట్లో కాంట్ సే అంటే చెప్పలేము, ఇది ఈ విధంగా ఇచ్చాడు. అయితే చాలామంది స్టూడెంట్స్ చాలామంది తప్పులు చేశారు చూడండి. ఏమన్నాడు? ఇద్దరు గర్ల్స్ ఉన్నారు, ఫస్ట్ గర్ల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, ఇంకో గర్ల్ నైన్త్ ప్లేస్లో ఉంది, నరేష్ అనేవాడు మధ్యలో ఉన్నాడు, ఇద్దరి మధ్యలో ఉన్నాడు. ఆయన ఈ వరుసలో ఎంత మొత్తం ఎంతమంది అన్నాడు వాడు. అయితే చాలామంది పెట్టిన ఆన్సర్ ఏంటంటే ఇది, కానీ ఇది తప్పమ్మా. నెక్స్ట్ మరీ కొందరు ఏం చేశారంటే, కూర్చున్నది ముగ్గురే కదా, ఇగో ఇది పెట్టాడు. కాబట్టి స్టూడెంట్స్ ఏ విధంగా తప్పులు చేస్తాడో మనకు అన్ని ఆప్షన్లో చూపిస్తాడు, అన్ని ఆప్షన్లో చూపిస్తాడు. కాబట్టి ఇది కూడా రాంగే. మరి కొంతమంది ఏం చేస్తారు, 9లో మీ ముగ్గురిని తీసేసి 6 రాస్తారు. కాబట్టి ఇది కూడా తప్పే. ఎందుకంటే ఆన్సర్ ఏందయ్యా అంటే డి ఆన్సర్, చెప్పలేము కాన్సే. ఎందుకు కాన్సే అంటే ఇక్కడ మనకు ఈమెనే చివరి ప్లేస్ అని ఇక్కడైనా మెన్షన్ చేశాడా? చేయలేదు. నెక్స్ట్ ఇదే వరుసలో 9 మంది అని ఇక్కడ మెన్షన్ చేశాడా? చెప్పలేదు. కాబట్టి ఇటు మెంబర్స్ ఉండొచ్చు ఉండక పోవచ్చు, మే ఆర్ మే నాట్ అన్నట్టు. కాబట్టి రీజనింగ్లో ఇది ఎన్ని విధాలుగా ఇస్తాడో అన్ని విధాలుగా ఆలోచించాలి. ఇలా అనుకున్నా అలా అనుకున్నా అంటే కాదు, ఇక్కడ ఎన్ని అవకాశాలు ఉంటాయి అన్ని అవకాశాల ప్రకారం చూడాలి ఆన్సర్ అన్నట్టు. కాబట్టి మెంటల్ ఎబిలిటీ, మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉన్నామా లేదా చెక్ చేస్తాడు ఇక్కడ అలా అన్నట్టు. కాబట్టి ఓకే చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎందుకు అన్నాను చెప్పలేమని, ఇది ఈమెనే చివరి గర్ల్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఈమెనే చివరి ప్లేస్ అని ఎక్కడ మెన్షన్ చేయలేదు, ఈ వరుసలో 9 మంది ఉన్నాయి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అలా మెన్షన్ చేయనప్పుడు ఇటు మెంబర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఉంటే ఎంతమంది ఉన్నారో ఓకే చెప్పలేం కదా, అలాంటప్పుడు కాంట్ సే వాడాలి. కాబట్టి ఓకే ఇంకా ఇలాంటి మొత్తం మనం ఏంటంటే ఓకే టాపిక్ వైజ్లో వెళితే ఇది ఇలాంటి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు అడిగిన క్వశ్చన్స్ చాలా వరకు ఓకే మీకు టాపిక్ వైజ్ బోధించబడును. ఆయా టాపిక్స్లో ఓకే ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా అదే క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఇలాంటి మంచి అవకాశం ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఇది ఉమేష్ చంద్ర, హైదరాబాద్లో ఓకే దిల్సుఖ్ నగర్లో ఉంది. కాబట్టి మళ్ళీ కొత్త బ్యాచ్ సపరేట్ మీడియా, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియా ఇది 21 మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది ఓకే ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో, ఎస్ఐ కానిస్టేబుల్ కొట్టాలనే ఉత్సాహంతో ఉన్నారో అలాంటి వాళ్ళకి మంచి అవకాశము, మంచి అడ్డ కూడా. మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉండి డైరెక్టర్ సార్లు, ట్యూటర్సు, అధ్యాపకుల ఓకే ఇది హయాంలో ఇది వాళ్ళ ఓకే ఎన్విరాన్మెంటల్లో ఇక్కడే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనం ఏంటంటే ఎగ్జామ్ అయ్యేంతవరకు ఓకే చదువుకుంటూ వెళ్ళొచ్చు. కాబట్టి మీకు ఇన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. మెటీరియల్స్ ఉంటాయి, ప్రింటెడ్ మెటీరియల్స్, గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, డైలీ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ డైలీ క్లాసెస్ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటాయి. మధ్యలో ఓకే నెక్స్ట్ ఈవినింగ్ తర్వాత ఏంటంటే ఓకే ఇది స్టడీ అవర్స్ కూడా ఉంటాయి. స్టడీ అవర్స్ ఉన్నా మీరు ఎక్కడైనా చూడండి, స్టడీ అవర్స్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్ ఇదే. కాబట్టి మీకు అలాంటి అవకాశం కూడా ఓకే ది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ది ఓకే స్టూడెంట్స్ మళ్ళీ తప్పు చేయకుండా ది ఇలాంటి ఇన్స్టిట్యూట్ను చూజ్ చేసుకుంటే మా ఇన్స్టిట్యూట్లో మీకు అన్నీ ఎంతవరకు అయితే కావాలో అంతవరకు మీకు కావాల్సిన సబ్జెక్ట్స్ అంతా ది అని అంటే ఓకే ఇక్కడ బోధించబడుతుంది. కాబట్టి మంచి మంచి ఫ్యాకల్టీస్ 20-30 ఓకే నెక్స్ట్ 20-25 సంవత్సరాలు 15 ఓకే సంవత్సరాలు ఉన్న ది అధ్యాపకుల బృందం ఉన్న ఏకైక ఇన్స్టిట్యూట్. 2 రాష్ట్రాల్లో కూడా ఇక్కడ చెప్పే ఫ్యాకల్టీస్ 2 రాష్ట్రాల్లో కూడా ఓకే పెద్ద పెద్ద ఓకే ఇన్స్టిట్యూట్లలో కూడా బోధిస్తున్నారు. కాబట్టి జిఎస్ ఫ్యాకల్టీస్, గ్రూప్ 2 ఫ్యాకల్టీస్ కూడా మన దగ్గర ఉన్నారు. కాబట్టి ఇది ఇలాంటి అధ్యాపక బృందాన్ని మీరు ఓకే ఇది చూజ్ చేసుకొని ఇది 21 మార్చ్ నుండి స్టార్ట్ అవుతుంది. 2 మీడియంలో సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. కాబట్టి ఓకే త్వరగా జాయిన్ అవ్వడం బెటర్. ఆల్ ది బెస్ట్.